ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం కోసం విస్తృత చర్చ సాగుతుంది. రేషన్ బియ్యం అక్రమాల గురించి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అయితే రేషన్ బియ్యం అక్రమార్కుల వెనుక పాలక పార్టీలలోని ముఖ్య నాయకుల హస్తం ఉందనడం నిస్సందేహం. అధికార ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్లే ఈ రేషన్ మాఫియాలో కూడా చక్రం తిప్పుతున్నారనడానికి అనేక ఉదాహరణలున్నాయి. తాజాగా వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరుని అధికార పార్టీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నప్పటికీ ఈ దందాలో ఆర్థిక మంత్రి వియ్యంకుడి పాత్ర గురించి కూడా ఎందుకు మాట్లాడలేదంటూ విపక్షం ప్రశ్నిస్తోంది. సో అధికార విపక్ష రెండు పార్టీల భాగస్వామ్యంతోనే ఇంత పెద్ద రేషన్ మాఫియా సాగుతుందనడం ఎటువంటి అనుమానం లేదు. అయితే రాష్ట్రంలో ఏటా 12,800 కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యాన్ని ప్రభుత్వాలు ప్రజలకు పంచుతున్నాయి. 1,68,00,000 రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అందులో 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీళ్ళందరికీ సగటున కుటుంబానికి 20 కిలోల చొప్పున నెలకి పంచుతుంటే 43 రూపాయలు విలువైన బియ్యాన్ని, సుమారుగా 800 రూపాయలు పైబడినటువంటి విలువైన బియ్యాన్ని ఉచితంగా పంచుతున్నారు. అయితే ఈ బియ్యం మాత్రం పూర్తిగా పక్కదారి పడుతుంది. పక్కదారి పట్టడానికి అనేక కారణాల్లో ముఖ్యమైనది చాలామంది రేషన్ కార్డుదారులకు ఈ బియ్యం అవసరం లేదు. నాణ్యమైన సన్న బియ్యాన్ని వాడుతున్నటువంటి అనేక కుటుంబాలు తమకు ఇస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో అక్రమార్కులకు, రేషన్ దళారులకు కట్టబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమస్య పరిష్కారానికి కేరళ ప్రభుత్వం ఒక విధానాన్ని అనుసరిస్తుంది. తమకు బియ్యం అవసరం లేకపోయినా రేషన్ కార్డు ఉంచుకుంటున్నటువంటి కుటుంబాల వివరాలను కేరళ ప్రభుత్వం సేకరించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది తమ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ రాదేమో, తమకు ఆరోగ్యశ్రీ వర్తించదేమో, అలాంటి కారణాల వల్లనే తెల్ల రేషన్ కార్డుని కొనసాగిస్తున్నారనడంలో ఎటువంటి అనుమానం లేదు. అత్యధికులు రేషన్ కార్డులు కొనసాగించడం వెనక ముఖ్యమైనటువంటి కారణాల్లో ఒకటి ఆరోగ్యశ్రీ, రెండు ఫీజు రీయింబర్స్మెంటు. ఈ రెండు పథకాలకు తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా వేరు చేయగలిగితే చాలామంది రేషన్ బియ్యాన్ని వదిలేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నది నిపుణుల మాట. దీనికే కేరళలో 4 రకాల రేషన్ కార్డుల విధానాన్ని అమలు చేస్తున్నారు. తెలుపు, పసుపు, గులాబీ, నీలం 4 రంగుల్లో అక్కడ రేషన్ కార్డులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2 రంగుల్లో రేషన్ కార్డులు అందిస్తున్నారు. ఒకటి తెల్ల రేషన్ కార్డు, అలాంటిది మొత్తం 1,68,00,000 మందిలో 1,48,00,000 మంది తెల్ల రేషన్ కార్డుదారులే ఉన్నారు. అంటే బీపీఎల్ పేదల కింద లెక్కేస్తే ఆంధ్రప్రదేశ్లో సగటున కుటుంబానికి 4 లెక్కేస్తే సుమారుగా 5.5 కోట్ల మంది వరకు ఆంధ్రప్రదేశ్లో పేదలే ఉన్నారని అధికారిక రేషన్ షాపుల లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి సమస్య పరిష్కారం కోసం కేరళ అనుసరిస్తున్నటువంటి విధానంలో 1,00,000 రూపాయల లోపు ఏడాదికి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు, 1,00,000 నుంచి 2,00,000 ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి పసుపు రేషన్ కార్డు, 2,00,000 నుంచి 3,00,000 లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి గులాబీ రేషన్ కార్డు, ఆ పైన ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి నీలం కలర్ రేషన్ కార్డుని కేరళ ప్రభుత్వం అందిస్తుంది. దాని ద్వారా 1,00,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి ఉచితంగా రేషన్ బియ్యం అందుతాయి, 2,00,000 3,00,000 లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంటు, ఇతర ప్రభుత్వ పథకాలన్నీ వారి ఆర్థిక పరిస్థితిని బట్టి అందించే రీతిలో అక్కడ ప్రభుత్వం నిర్దిష్టమైన కొలమానాలు పెట్టుకుంది. ఇది కేరళలో విజయవంతంగా సాగుతుంది. అక్కడ రేషన్ మాఫియా సాగడానికి ఆస్కారం కనిపించట్లేదు. అదే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రేషన్ మాఫియా ఇష్టారాజ్యంగా చెలరేగిపోతుంది. కాకినాడ పోర్టుకు వస్తున్నటువంటి బియ్యం పూర్తిగా ఆంధ్రప్రదేశ్వే కాదు, తెలంగాణ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒడిశా నుంచి, ఇలా అనేక రాష్ట్రాల నుంచి రేషన్ బియ్యం వస్తున్నాయనడంలో ఎటువంటి అనుమానం మనకు అవసరం లేదు. అలాంటి అనేక రాష్ట్రాల నుంచి రేషన్ బియ్యం మాఫియా సాగుతుంటే కేరళ మాత్రం తాము చేసిన ప్రయోగంతో రేషన్ బియ్యం ఎవరికి అవసరమో వారికి మాత్రమే అందించే విధానాన్ని అనుసరిస్తూ, ఏ కుటుంబానికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు అవసరమో వారికి అవి అందిస్తూ ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చింది. అందులోనూ కేవలం రేషన్ బియ్యం మాత్రమే ఉచితంగా ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా కేరళలో రేషన్ షాపుల ద్వారా 16 రకాల సరుకులు, కిరాణా, ప్రతి ఇంటికి అవసరమైనటువంటి నెలవారీ సరుకుల్ని చాలా చౌకధరలకు అందించేటువంటి విధానాన్ని సమర్థవంతంగా అనుసరిస్తుంది. అందుకే కేరళలో రేషన్ మాఫియా లాంటి వాటిని అరికట్టడంతో పాటుగా ప్రజలకి ఏ స్థాయిలో వాళ్ళకి ఏది అవసరమో అదే ఇచ్చేటువంటి పద్ధతి ద్వారా ఒక ఆదర్శవంతమైనటువంటి పాలనకు అక్కడ ప్రభుత్వం అనుసరిస్తుంది. అక్కడ వామపక్ష ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది. 10 ఏళ్లుగా విజయన్
పాలనలో అక్కడ ప్రభుత్వం ఈ రేషన్ మాఫియా దందాల్ని అడ్డుకోవడంలో విజయవంతంగా సాగుతోంది. కాబట్టి అలాంటి విధానాలని అనుసరించడం ద్వారా, అలాంటి పద్ధతులను పాటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా రేషన్ మాఫియాని లేదంటే రేషన్ బియ్యం అమ్ముకోవలసినటువంటి పరిస్థితిని ప్రజలకి ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ దూరమైపోతాయేమో అనేటువంటి భయాందోళన లేకుండా చేస్తూ ఒక సమగ్రమైనటువంటి సమర్థవంతమైనటువంటి విధాన రూపకల్పన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతైనా అవసరం కనిపిస్తుంది. మరి ఈ ప్రభుత్వాలు అందుకు సిద్ధపడతాయా, లేకుంటే క్షేత్రస్థాయిలో రేషన్ మాఫియాతో చేతులు కలిపినటువంటి పాలక పక్ష నేతలు దానికి సిద్ధపడతారా? ఇవన్నీ చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ కేరళ మాత్రం ఆదర్శవంతంగా ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్తుందనడం మాత్రం మనందరికీ ఒక కీలకమైనటువంటి వ్యవహారం. దాన్ని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ కూడా అలాంటి మార్పులు తీసుకొచ్చే దానికోసం ఆస్కారం ఉంటుంది. వీడియోని వస్తే లైక్ చేయండి, కామెంట్ రాయండి, ఇలాంటి విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.